ప్రజలతో మమేకం అవడం కోసమే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం వైసీపీ చేపట్టిందని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కన్వీనర్లు గృహ సారథులకు సమావేశంలో ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా నమ్మకం లభ్యతే గారు ఈ రాష్ట్రంలో ఒక రెండు అద్భుతమైన వ్యవస్థల్ని తీసుకొచ్చారు ఆయన. ఒకటి వాలంటరీ వ్యవస్థ, రెండు సచివాలయ వ్యవస్థ. ఈ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు పద్ధతిలో కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ పార్టీలు కానీ ఇవేవి చూడద్దు. అలాగే ప్రామాణికంగా అన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నాం, అందిస్తున్నాం. గొప్పగా జగన్ నాకు మాట చెప్పారు, ఒక నిర్దేశం చేశారు. నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా అర్హత ఉంటే అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ అర్హతే ప్రామాణికం. ఈ అర్హతే ప్రామాణికంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన జగన్మోహన్ రెడ్డి గారు జరిపించారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.